కులమత ప్రాంతాల పార్టీలకు అతీతంగా అందరికీ అన్ని విధాల మేలు చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్నికిట్టు ప్రజల్ని కోరారు. ఆయన 46వ డివిజన్ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు లబ్ధిదారులు ఇప్పటి వరకు పొందిన లబ్ధిని ఇంటింటిని సందర్శించి వారికి తెలియజెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారని చెప్పారు. ఆయా పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఆరా తీసి అర్హత ఉండి అందుకోలేని వారికి మరల అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోగాది సాయిబాబు, బేతపూడి రవి, వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, ధనికొండ శ్రీనివాస్, బురగ రామారావు తదితరులు పాల్గొన్నారు. 46వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా కిట్టు గారు మన వార్డులో పర్యటిస్తున్నారు. అనేక ఇప్పటికి మూడు క్లస్టర్లు పోతాయి. అన్ని చోట్ల కూడా అనూహ్యంగా అని బాగా స్పందన ఉంది. ఇలా ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుందాం. 46వ డివిజన్లో యువనాయకుడు పేర్ని కిట్టు గారి ఆధ్వర్యంలో పొద్దున్న 6 గంటల నుంచి జరిగింది. ఆ జరిగినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఈ మచిలీపట్నం అభివృద్ధి ఏమన్నా చెందాలంటే మళ్ళా మేము అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటామని వాళ్ళు చెప్తూ మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయినా మా నాయకుడు పేర్ని కిట్టు గారి ఆధ్వర్యంలో 50 డివిజన్లో కూడా గడప గడప కార్యక్రమం చేసి ఆ వర్క్లన్నీ కూడా టెండర్ పిలిచి పని చేపిస్తామని కోరుకుంటూ సెలవు. గడప గడప కార్యక్రమంలో మరి ఈడేపల్లి శక్తి గుడి దగ్గర సమీప ప్రాంతాల్లో తిరగటం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రభుత్వం బాగానే ఉందయ్యా, ఉన్న వాళ్ళలో చూసుకుంటే ఈ ముఖ్యమంత్రి అన్ని పనులు మరి ఇళ్ళకొచ్చి అడగటం జరుగుతుంది. వాలంటీర్ అనేవాళ్ళు వచ్చి అమ్మ కరెంట్ వస్తుందా, వాటర్ వస్తుందా, డ్రైన్ వెళ్తుందా, మరి ఇలా ప్రతి పనిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ కడుపుకు పుట్టిన బిడ్డలే అడగట్లేదు. మరి ఈ ప్రభుత్వంలో ఇలా ఈ యొక్క పద్ధతిని వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని పెట్టడం, మరి ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యవస్థ పెట్టడం చాలా మంచిది. మేము పొద్దున్న జాబ్కి వెళ్ళిపోతే సాయంత్రానికి వస్తాం, మమ్మల్ని కూడా వచ్చి ఏమైనా ఉన్నాయమ్మా అనేసి కరెంటు ఒకవేళ ఫెయిల్ అయితే ఏఈ గారికి ఫోన్ చేయటం, లైన్ మ్యాన్ చేయటం, ఇవన్నీ చాలా బాగున్నాయి కార్యక్రమాలు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి మళ్ళీ ప్రజల చెంతకే వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష ఉద్దేశమని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు పేర్కొన్నారు. ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్నికిట్టు పేర్కొన్నారు. నగరంలోని కలేఖాన్పేట మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాల్ని పరిరక్షించే ప్రభుత్వంగా ప్రజల చెంతకే ప్రభుత్వం ఆరోగ్య యంత్రాంగం విచ్చేస్తుందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు మీ కుటుంబానికి వైద్యం అందించడానికి మీ ఊర్లోనే క్యాంపులు నిర్వహించనున్నారు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మిర్యాల నాగబసవపూర్ణ, రాశం శెట్టి వాణిశ్రీ, పరమకాయల విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ సలార్దాదా తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మరి విశేషంగా జనాలు 8:30కే మేము ఆశించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు తరలివచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మరి గడప గడపకి వాలంటీర్లను పంపించి మరి ప్రజలకున్న సమస్యలు తెలుసుకుని మరి ఈరోజు క్యాంపుకి వారందరూ వచ్చేటట్టుగా మోటివేట్ చేసి మరి ప్రజలందరూ రావడానికి సహకరించారు వాలంటీర్లు. వారికి ధన్యవాదాలు. మరి ఇక్కడ డాక్టర్లు కూడా చాలా ఓర్పుతో, ఎంతమంది వచ్చినప్పటికీ చాలా ఓర్పుతో చూస్తున్నారు. మరి బయట జనాలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బిళ్ళలేక సున్నం బిళ్ళలేక అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ 150 రకాల మందులతో ఈ క్యాంపు అసలు ఎవరు ఊహించనంత విధంగా చాలా మంచి మందులు ఇచ్చి చాలా రోగాలకి మందులు ఇచ్చి అందరూ ఆశ్చర్యపడే విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మరి మిర్యాల రాంబాబు గారి సారథ్యంలో ఇక్కడ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు
తలపెట్టిన తర్వాత ఈ రాష్ట్రమంతా కూడాను ఒక పండుగ వాతావరణం లాగా మరి ఎవరైతే అనారోగ్యులుగా ఉంటారో కనీసం వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు అంటే నాకు ఏ వ్యాధి ఉన్నది అని తెలియనటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఈ సురక్ష క్యాంపులో రావడం జరుగుతుంది వారికి వెంటనే చికిత్సలు షుగర్ గానివండి బీపీ గానివండి కంటి పరీక్ష గానివండి గుండె పరీక్ష గానివండి వివిధ పరీక్షలు చేసిన తర్వాత అమ్మ మీకు ఈ వ్యాధి ఉన్నది జాగృత అని చెప్పేంతవరకు కూడా వాళ్ళ వ్యాధి నిర్ధారణ తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇవాళ అటువంటి రీతిలో ఇవాళ ఇటువంటి మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు తన భర్తను సోమవారం పోలీసులు అక్రమంగా నిర్బంధించి రోజంతా పలు పోలీస్ స్టేషన్లు తిప్పారని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు సహేతుకమైన కారణాలను లేకుండా తన భర్త రవీంద్రను నిర్బంధించారని కొల్లు నీలిమ ఆరోపణ చేశారు కొల్లు రవీంద్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తన కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నీలిమ పిటిషన్లో పేర్కొన్నారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ కృష్ణ ఎస్పీ బందరు డీఎస్పీ అక్కడి సీఏలను ప్రతివాదులుగా పిటిషన్లో పొందుపరిచారు కిలోమీటర్ల వరకు తిప్పుతానే ఉన్నారండి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు ఎటు తీసుకెళ్తున్నారో తెలియదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు రాత్రి 11:30 వరకు తిప్పి 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 తీసుకొచ్చారు తీసుకొచ్చాక మళ్ళీ 1 గంటకు వచ్చి బెల్లలు కొడుతున్నారు ఆ చిన్న పిల్లలు ఉన్నారండి మా మదర్ పేషెంట్ మా మదర్ చాలా టెన్షన్ పడ్డారు అసలు ఏంటి పోలీసులు అంటే ఏంటి అనేసి మాకు చాలా రెస్పెక్ట్ ఉందండి పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది మేము అట్లానే పెరిగాం మమ్మల్ని అలానే పెంచారు ఇవాళ వాళ్ళని చూస్తుంటే మాకు భయం వేస్తుంది నిజంగా వీళ్ళు పోలీసులేనా లేకపోతే పోలీస్ డ్రెస్ లో వేసుకుని ఎవరన్నా వస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు మీకు ఏంటి మీకు ఏం కావాలి ఏంటి అసలు అంటే మాకు పై నుంచి ఆర్డర్స్ అంటారు అసలు పైన ఉన్న వాళ్ళు ఎవరు అనేది మాకు కావాలి అది పంపించాక మళ్ళీ 1 గంటకి మళ్ళీ ఏంటో చెప్తారు రవీంద్ర గారు కావాలి అన్నారు సరే వెళ్ళి మాట్లాడారు మాట్లాడితే మేము ఇక్కడే ఉంటాము అని చెప్పారంట మా అమ్మగారిది రేపు పొద్దున్న కార్యక్రమం ఉందండి నేను అది పూజ చేసుకోవాలి అని అంటే సరే అన్నారు తర్వాత మార్నింగ్ మళ్ళీ మొదలండి రాత్రి తెల్లవార్లు కూడా లిఫ్ట్ దగ్గర ఇద్దరు మెట్ల దగ్గర 4 గేట్ దగ్గర అసలు వందలాది మంది వెనక రోడ్లో ఆ మొత్తం ఏం జరుగుతుంది మేమేమన్నా నక్సలైట్లమా మేమేమన్నా టెర్రరిస్టులమా మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు ఇది ఫస్ట్ టైం కో సెకండ్ టైమో కాదండి గత 4.5 సంవత్సరాలుగా మా మీద ఇదే జరుగుతూ ఉంది మాకు చాలా భయంగా ఉంది రవీంద్ర గారి మీద ప్రాణహాని ఉంది ఎందుకంటే వీళ్ళు పోలీసులో కాదో మాకు అర్థం కావట్లేదు ఎవరు చేస్తున్నారు అనేది తెలియట్లేదు దానికోసం మేము హైకోర్టుని అప్పీల్ చేయటం జరిగింది తర్వాత తెల్లారి యొక్క మా అమ్మమ్మ గారిది రవీంద్ర గారి అమ్మగారిది పూజ ఉంది అని అంటే 3 రోడ్లకి బ్యారికేటర్స్ పెట్టేశారు ఎందుకు బ్యారికేటర్స్ పెడుతున్నారు అని కూడా మార్నింగ్ ఆయన కిందకు వచ్చి చెప్పారు ఇవాళ మా తల్లిగారిది పూజ ఉందండి మా రిలేటివ్స్ వస్తారు మేము భోజనం పెట్టుకుంటాం పంతులు గారు వస్తారు పూజ ఉంది అని అంటే కూడా ఏమి అసలు ఏమి రెస్పాండ్ అవ్వరండి మాకు పైనుంచి ఆర్డర్స్ ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియాలి పొద్దున పూజ ఉంది అంటే పంతులు గారు ఆపేస్తారా అండి ఎవరన్నా ఆయన చెప్తూనే ఉన్నారంట రవీంద్ర గారు ఇంట్లో పూజ ఉంది వాళ్ళ అమ్మగారి కార్యక్రమం నేనే చేస్తాను ప్రతి ఇయర్ కూడా అని అంటే కూడా ఆయన్ని పంపించలేదు మళ్ళీ ఆయన కాల్ చేస్తే నేను వేరే మా కజిన్ని పంపించి తీసుకొచ్చాను పూజ అయ్యాక ఏమండి అసలు ఇంత దౌర్భాగ్యం అంటే పూజ అయ్యాక ఆ పూజ ఫలం ఏదైతే ఉందో అది ఆవుకి పెడతారు కనీసం దానికి కూడా గేట్ తీసి బయటకు వెళ్ళనివ్వలేదు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏం చేస్తున్నారు మీరు ఏం చేసినా కూడా చెల్లుతుందా ఎందుకు రవీంద్ర గారి మీద ఇంత టార్గెట్ చేస్తున్నారు ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు రవీంద్ర గారు ఒక లా చదివారండి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ ఏవీజీ అశోక్ కుమార్ తెలిపారు మచిలీపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్ ని ఏలూరు రేంజ్ డీఐజీ ఏవీజీ అశోక్ కుమార్ సందర్శించారు వార్షిక తనిఖీల్లో భాగంగా దిశ పోలీస్ స్టేషన్ తో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ని కూడా ఆయన సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు
దిశా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు వాటి పరిష్కార చర్యలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం దిశా పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరం 800 కేసులు రాగా కేవలం 60 కేసులు నమోదు చేయడం పట్ల పోలీస్ సిబ్బందిని డీఐజీ అభినందించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. మచిలీపట్నంలో ట్రాఫిక్, బస్సుల నియంత్రణపై సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించి భార్యాభర్తల్ని కలపడం జరిగింది. సో ఎక్కువ కేసెస్ కట్టకుండా యాజ్ పర్ ద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ కేసు కట్టే ముందు మ్యాటర్ డిస్ప్యూట్స్లో కౌన్సిలింగ్ వహించి వాళ్ళని జంతల్ని కలపడానికి ప్రయత్నం చేసింది. ఇదిలేని పరిస్థితుల్లోనే కేసెస్ కట్టడం జరుగుతూ ఉంది. సో కేసెస్ కట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఓరల్ ఎవిడెన్సే కాకుండా డాక్యుమెంట్స్, అంటే వార్కట్నం ఇచ్చినట్టు కానీ, ఇంకేదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ అటువంటివి కలెక్ట్ చేసి కేసెస్ అక్విట్ కాకుండా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో డౌరీ హెరాస్మెంట్ కానీ వేధింపులకు లేని విక్టిమ్కి న్యాయం తెలియదట్టుగా చూడమని వీళ్ళందరికీ సలహాలు ఇవ్వడం జరిగింది. అలా మహిళల రక్షణ గురించి ప్రధానంగా ఈ దిశా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పోక్సో కేసెస్, చిన్నపిల్లల్లో ఎవరైనా ఇటువంటి వేధింపులకు కానీ రేప్స్ కానీ గురైతే ఇటువంటి కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడం కానీ మహిళలకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఈ దిశా పోలీస్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి. సో వీటిలో సిబ్బంది అందరూ కూడా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అంటే ఎక్కువ మంది 14 టు 16 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలు ఈ లవ్ అఫేర్స్ ద్వారా, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాని ద్వారా, వాట్సాప్ ద్వారా చాలామంది ఆకర్షితులయ్యి ఈ లవ్ అఫేర్స్లో పడిపోయేసి వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకొని మళ్ళీ మనకు కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరన్నా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళతో పరిచయాలు పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో పెట్టాలని ఆదేశించడం జరిగింది. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అంటే 6 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలకి, వీళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి? ఎందుకంటే అపరిచితుల వ్యక్తులు తెలిసిన వాళ్ళే వచ్చి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అప్పుడప్పుడు సెక్షువల్ అసాల్ట్స్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళకి అవేర్నెస్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా అవేర్నెస్ ఎక్కువగా పెట్టాలని ఈ దిశా పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈవ్ టీజింగ్, ఎందుకంటే ఈవ్ టీజింగ్ వల్లనే ఫస్ట్ స్టెప్ ఈ పోక్సో యాక్టు అమ్మాయిలు వెంటబడి వేధించి వాళ్ళని లవ్ ట్రాప్లో లాగి ఈ విధంగా కేసెస్ వస్తూ ఉంటాయి. బట్ ఈవ్ టీజింగ్ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, దాని మీద కూడా చర్యలు తీసుకోవడానికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రేంజ్ వ్యాప్తం, ఏలూరు రేంజ్ పరంగా కూడా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు మేము ఐడెంటిఫైడ్ కేసెస్ స్పీడీ ట్రయల్ కింద తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు మా రేంజ్లో ఇంతవరకు 2000 కేసులు మేము ఈ స్పీడీ ట్రయల్ కింద, అంటే త్వరగా శిక్షలు కంప్లీట్ చేసి శిక్షలు పెడతాం. ప్రతి ఎస్ఐ నుంచి ఎస్పీ గారి వరకు కొన్ని కొన్ని కేసులు, ఎస్పీ లెవెల్ 6 కేసులు, ఎస్ఐ నుంచి డిఎస్పీ వరకు 10-10 కేసులు వాళ్ళు స్పీడీ ట్రయల్ కింద తీసుకొని ఈ కేసెస్ని పర్సనల్గా మానిటర్ చేసి వాళ్ళకి శిక్షలు పడతాడు చూస్తున్నాము. దాదాపు మాకు 70% ఇంతవరకు శిక్షలు పడ్డాయి. దేవి నవరాత్రుల సందర్భంగా ఇంట్లో ధూపం వేస్తామంటూ వచ్చి 50,000 రూపాయల నగదు చోరీకి పాల్పడ్డ ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఇంట్లో ధూపం వేస్తామంటూ వచ్చి 50,000 రూపాయల నగదు చోరీకి పాల్పడ్డారు. మచిలీపట్నం బుధవారం 1వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆత్మూరి శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరిగింది. 50,000 రూపాయల నగదు అపహరించారు. సేకరించిన వివరాలు ప్రకారం కృష్ణా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న ఆత్మూరి శ్రీనివాసరావు సమీప బంధువు పెళ్లి కావడంతో కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం 50,000 రూపాయలు నగదు ఇంట్లో పెట్టుకున్నారు. దేవి నవరాత్రులలో భాగంగా ఇంటికొచ్చిన కొంతమంది వ్యక్తులు అమ్మవారి కటాక్షంతో కుటుంబం చల్లగా ఉండాలంటే ధూపం వేసుకోవాల్సిందిగా ఇంటి యజమానిని కోరారు. దసరా సందర్భంగా ఇంట్లో ధూపం వేసుకోవడం ఆచారంగా భావిస్తున్న కుటుంబ యజమాని అంగీకరించారు. ఇంట్లో ధూపం వేసే సమయంలో శ్రీనివాసరావు భార్య ఒక్కరే ఉండడంతో కొంతమంది వ్యక్తులు ఇంట్లో ధూపం వేస్తూ ఉండగా వారిలో ఒకరు తమ చేతి వాటం చూపి 50,000 రూపాయలు చోరీ చేసి వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న డబ్బు కనిపించకపోవడంతో ఒకసారి అవాక్కయ్యారు. ఇంటికొచ్చి చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎవరిని వాకపు చేసి గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించి చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. నా పేరు శ్రీనివాసరావు అండి, నేను హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను. ఇవాళ 18వ తారీఖున మా అమ్మాయిది మ్యారేజ్ ఉండటం మూలంగా మ్యారేజ్ ఖర్చుల కోసం అని చెప్పి నేను ఒక 50,000 రూపాయల క్యాష్ని నేను ఇంట్లో మా మిస్సెస్
టేబుల్ మీద పెట్టడం జరిగింది నాకు ఇవ్వడం కోసం అని చెప్పి అయితే నేను వచ్చే లోపలే ఈ లోపల ఇక్కడ ఈ దసరా సందర్భంగా కొంతమంది ఈ పటాలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు ఇంట్లోకి వచ్చి దూపం వేసి వెళ్ళారు ఈ 5 నిమిషాల గ్యాప్లోనే 50,000 మాయమైపోయినాయి అది ఎవరు తీశారనేది కరెక్ట్గా ఇంకా మేము పోలీసు వాళ్ళకి చెప్పాము వాళ్ళు దర్యాప్తు చేస్తా అన్నారు మేమైతే అనుమానిస్తుంది ఏంటంటే ఎవరైతే వాళ్ళు ఇక్కడ దూపం వేయటానికి వచ్చారో వాళ్లే చేశారని అనుకుంటున్నాము అదే విషయం నేను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను సాగునీటి ఎద్దడి లేదని ప్రకటించిన జిల్లా కలెక్టర్ 2 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చివరి భూములకు సాగునీరు ఇవ్వకపోతే ఎండిపోయిన పొలాల నుంచే ఉద్యమం మొదలు పెడతానని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు సాగునీటి ఎద్దడి లేదని ప్రకటించిన జిల్లా కలెక్టర్ 2 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చివరి భూములకు సాగునీరు ఇవ్వకపోతే అవనిగడ్డ నియోజకవర్గం సర్లగొంది గ్రామంలో ఎండిపోయిన పొలాల నుంచి ఉద్యమం మొదలు పెడతారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు నాగాయలంక మండలంలో సాగునీరు లేక ఎండిపోయిన పొలాలను ఆయన పరిశీలించారు గత ప్రభుత్వంలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసేవారని నేడు ఏఈడీఈలు కూడా కనిపించడం మానేశారని అన్నారు 2000 క్యూసెక్ల నీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం మరొకరగా కేవలం 500 క్యూసెక్ నీరు మాత్రమే వదులుతున్నారన్నారు చిత్తశుద్ది గల ప్రభుత్వమైతే 2 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగునీటిని విడుదల చేయకపోతే సొర్లగొందిలో ఎండిపోయిన పొలాల నుంచే ఉద్యమం మొదలు పెడతామని బుద్ధప్రసాద్ అన్నారు ఆయనతో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రావు నాగాయలంక మండల నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే కృష్ణా నదిలో ప్రాజెక్టుల్లో నీరు కొరతగా ఉన్నప్పుడు పట్టిసేవ నుంచి సక్రమంగా నీరుని కానీ విడుదల చేయించుంటే ఈ సమస్య పరిష్కారం అయి ఉండేది కానీ పట్టిసేవ నుంచి నీరు విడుదల చేయాలంటే వాళ్ళకి కొంచెం పట్టిసేవ వట్టిసేవ అని చెప్పి అన్నారు కనుక కొంచెం ఇబ్బంది పడి తప్పనిసరి పరిస్థితుల్లో విడుదలైతే చేశారు కానీ విడుదల చేశారు కానీ ఆ నీరు ఇక్కడ చేరల ఈ రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ గారు సాగునీటి కొరత లేదు అని చెప్పి ఆయన ప్రకటన చేశారు ఒక్కసారి సొర్లగొందుకు వచ్చి ఇది చూడమని చెప్పి అడుగుతున్నా నేను ఆయన కలెక్టర్ గారిని మీరు బందర్లో కూర్చుని పత్రికా విలేకరుల సమావేశం పెడతాం కాదు మీరు క్షేత్రస్థాయికి వచ్చి ఇవాళ సాగునీటి కొరత ఉందా లేదా అనేది మీరు చూసి మాట్లాడండి ఒక బాధ్యత గల అధికారం ఆడాల్సిన మాట కాదు అది ఎందుకంటే ఇవాళ కాలకు కిలోమీటర్ల దూరం ఉన్న పేర్లంక గ్రామంలో మనం చూసిన అక్కడ కూడా ఇలా పగులు ఇచ్చిన పరిస్థితి వచ్చింది ఇదేమో చివరి భూములు సొర్లగొంది ప్రాంతం సరే ఇక్కడ పరిస్థితి ఈ రకంగా ఉంది కాల పక్కన ఉన్న పరిస్థితి కూడా ఇవాళ పగులు ఇచ్చిన పరిస్థితి వచ్చింది వాళ్ళ వంతుల వారీగా మేము కోడూరికి నాగాలంకి ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఇక్కడికి క్షేత్రస్థాయికి వచ్చి అడిగితే మా దాదాపు 20 రోజులైంది మాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చని చెప్పండి ఇప్పుడు కూడా ఈ సంక్షోభాలు వస్తూ ఉంటాయి గతంలో కూడా వచ్చాయి మా హయాంలో కూడా వచ్చాయి వస్తే ఆ రోజున అధికారులని కాలవలంట పంపించి సక్రంగా నీటిని విడుదల చేయించి రైతును రక్షించే కార్యక్రమం చేశాం అందువల్ల తక్కువ నీటితో అత్యధికమైన పంటలు పండించిన చరిత్ర మనకుంది కానీ ఇవాళ ఒక్క అధికారి ఎవరు కనపడ్డు ఏఈ కనపడ్డు డిఈ కనపడ్డు సరే ఈఎస్సీలు అసలు రానే రారు గతంలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి కాలాలు అంటే నీళ్ళని పంపించాం అప్పటికి పరిశ్రమ లేదు కేవలం కృష్ణా జలాల మీద ఆధారపడ్డ పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజున మనం మీ అందరికి కూడా గుర్తుంటుంది ఎంతోమంది స్పెషల్ ఆఫీసర్లని మనం పంపించి వాళ్ళని నాగాలంగ మండలానికి సంబంధించి రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలస్వామి గారిని పెట్టించి ఆ రోజున విపత్కర పరిస్థితుల్లో 2002-03 ఆ ప్రాంతంలో ఆయన మొత్తం పొలాలంటే తిరిగి నీటిని ఇప్పించే పరిస్థితి చేశారు ఆ రోజున రాజుగారిని ఎస్సీ గారు ఉండేవారు ఆయన కూడా స్వయంగా కాలంలో తీర ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండి రామకృష్ణ ఆరోపించారు
తీర ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బన్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జనసేన నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు తీర ప్రాంత గ్రామాల్లో సాగునీటితో ఇబ్బంది పడుతున్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు కమెడియన్ హీరోగా మిగిలిపోయారని అన్నారు. రైతాంగం పాల్ట దేవుడిగా పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారని రామకృష్ణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు రైతాంగం సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయనకెలా నిద్రపడుతుందంటూ రామకృష్ణ అన్నారు. టీడీపీ జనసేన నేతలతో కలిసి త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కోడూరు మండలం విచ్చేస్తున్నాం. ఇది రామకృష్ణాపురం పంచాయతీలో ఉన్నాం. మనం చూసినట్లయితే కనుక దాదాపు కొన్ని వేల ఎకరాలు మరి బీడు పట్టేసినాయి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని చెప్పి పెద్దలు చాలా చక్కగా వివరించారు. మరి 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మరి ఇచ్చిన హామీల్లో 97% తీర్చేసామని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రులు. ఇక్కడ చూస్తేనేమో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. మా అవినగడ్డ నియోజకవర్గంలో బీడు పడిపోయినటువంటి భూములు అనేకమైనట్టున్నాయి. ఏ మండలానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. నీళ్లు సకాలంలో ఇవ్వలేక మరి పంటలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంట అంతా పాడైపోతూ ఉంది. మరి మనం చూసుకున్నట్టయితే కనుక బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ మరి సూవేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసేటట్టుగా వాళ్ళు పునాది వేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటి మీద శ్రద్ధ వహించకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని సరిగ్గా ఇన్స్ట్రక్ట్ చేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరి చేయాల్సింది చేయలేదు. మరి రైతులకైతే మరి నష్టం జరుగుతూ ఉంది. అక్కడ చూస్తే మరి గొర్రెలు పంట పొలాల్లో గొర్రెలు ఉన్నాయి. ఈ టైంలో మరి పంటలు పుష్కలంగా పచ్చగా కనిపించే టైంలో గొర్రెలు ఉన్నాయంటే దాని అర్థం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ నీళ్లు చక్కగా వచ్చి ఇక్కడ పంట పొలాలతో కలకలాడాల్సిన ఈ దివిసీమ ప్రాంతం మరి ఇలా ఎండిపోతూ ఉంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి తీరిక లేదు రైతులు గోల పట్టించుకోవడానికి. స్థానికంగా ఉన్నటువంటి రమేష్ గారు, సింహాద్రి రమేష్ గారు కనీసం రైతులను పరామర్శించడానికి ఏ మండలానికి వెళ్ళలేదు ఇంతవరకు. మరి అన్ని మండలాల్లోనూ ఇదే ప్రాబ్లం. ఇంత పెద్ద సమస్య పెట్టుకుని ఆయన నిద్ర ఎలా పోతున్నాడో అని ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి రైతు నాయకులు అలాగే సర్పంచ్లు నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేది ఒక స్థానిక ఎమ్మెల్యేకి ఎందుకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజల్ని కాపాడాల్సిన వ్యక్తి చక్కగా ఏసీలో పడుకుంటే ఎట్లా అని ఖచ్చితంగా ఈ సమస్య మీద దిగి రావాలి. దిగి వచ్చి నీరు అందించే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పనిచేయాలి. సర్పంచ్ని, మా మిస్సెస్ సర్పంచ్, మాకు 4 ఏళ్ళ నుంచి 4000 ఎకరం పైసలరగా సాగు లేదు. కనీసం ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు ఈ 4 ఏళ్ళ నుంచి కూడా 4 ఏళ్ళ ఎకరం. ఏ రోజునైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి 4 ఏళ్ళ ఎకరం పాడైపోయి ఉంది. కనీసం పట్టించుకున్న నాదుళ్ళాడు. ఆ లాకులు వచ్చి మునిగిపోతున్నాయి. ఉప్పు నీళ్ళు వచ్చి సాగునీరు ఇవాళ సాగునీరు కూడా లేదు. ఆ డెల్టా కనీసం నష్టపరిహారం ఇది ప్రకటించమంటే ప్రకటించట్లేదు. కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదుళ్ళాడు. కనీసం మాకు సాగునీరు లేదు, తాగునీరు కూడా అతుకు బతుకు అంతంత మాత్రం. కమనమూల ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ నుంచి రావాలి, ఆ నీళ్ళు కూడా సక్రమంగా రావట్లేదు. ప్రభుత్వం ఎవరో పట్టించుకున్న నాదుళ్ళాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది 4 ఏళ్ళ నుంచి కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుళ్ళాడు. మా సమస్య తీర్చిన వాళ్ళు లేరు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం ఇవాళ స్త్రీ పెసమైంది కోడరు తీసుకెళ్లాలంటే మధ్యలో పెసమైన డాకలాలకుండా ఆటోలోనే. అట్లాంటి పరిస్థితి మేము మరీ అధ్వానంగా తయారైంది. దురదృష్టశాత్తు ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం మాకెంతో నష్టం. రెండోది తీరని నష్టం జరిగింది. మా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. పంచాయతీ అయితే మరీ నాకేశాడు. ఆ పరిస్థితి ఏర్పడిపోయింది. అట్లా అనేక రకాల ఇబ్బందులు ఇంకా చెప్పుకుంటే కరగట్టుంది. కనీసం వాడు పట్టించుకున్న నాదుళ్ళాడు. కనీసం కరగట్టం ఉండే లారీలు ట్రాక్టర్లు కూడా తిరిగి గత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవాళ కనీసం పోటు ఆటలు వస్తే చాలా వచ్చే పరిస్థితి. ఇవాళ నీళ్ళు లేవు. ఇదిగో ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఈ విధంగా నష్టపోతున్నాం మేము. మా జనం అల్లాడిపోతున్నారు. వలసలిపోయే పరిస్థితి.
సుమారుగా ఒక 4000 చిల్లర ఎకరం ఇప్పుడు ఈ రామకృష్ణాపురం పంచాయతీ అవసల్ది పంచాయతీలో శాంతం ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఓడవట్ల మరి వాళ్ళ జీవనోపాధి ఎట్లా బతకాలి వాళ్ళు కొన్ని కనీసం ఇంపుట్ సర్టిఫికేట్ అన్నా ఇస్తే ఏంటన్నా బతుకుతారు వాళ్ళు శాంతం దారుణంగా ఈ మొళ్ళు ఏంటి అసలు ఈ గొర్రెలు మేస్తున్నాయి చాలల్లో 4000 ఎకరం చల్లల్లో గొర్రెలు గొడ్డు మేస్తున్నాయి అసలు నీరు లేదు మొళ్ళు ఎండిపోయినాయి పోసిన మళ్ళు అంటే నీళ్ళు లేవు మరి మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడో తెలియదు అసలు వస్తున్నారు ఇటు ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుద్ది అక్కడ మామిడిగడ్డలో ఉంటాం కదా ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుద్ది ఈ పొలాలు ఏంటో ఈ పరిస్థితులు ఏంటో మరి జనం మరి వీళ్ళకి పాపం ఎట్ట ఉపాధి హామీ ఎట్ట జరుగుద్దో మరి ఎట్ట బతకాలో మరి 4 సంవత్సరాలు చూడట్లేదండి మన వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామాలు ఇవన్నీ మరి ఎట్ట బతకాలి వీళ్ళు కనీసం ఇంపుట్ సర్టిఫికేట్ అన్నా ఇస్తే అయ్యట్టు బతుకుతారు మరి పొలాలు ఖాళీగా పెట్టుకున్నారు ఎట్ట పని లేదు పొలాలు ఖాళీగా ఉండి మరి వాళ్ళు బతికే మార్గం ఉండాలిగా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.